నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది। భార్యను కత్తితో పొడిచి తాను గొంతు కోసుకుని భర్త ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు। కర్నూలు జిల్లా నంద్యాల తెలుగుపేటకు చెందిన బాలరాజు తన భార్య లలితను గొంతు దగ్గర కత్తితో పొడిచి తాను గొంతు కోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు। చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। గిద్దలూరుకు చెందిన బాలరాజుకు గత 5 సంవత్సరాల క్రితం నంద్యాల తెలుగుపేటకు చెందిన లలితను ఇచ్చి వివాహం చేశారు। వివాహమైన తర్వాత కొంతకాలం సంసారం సాఫీగా సాగింది। వీరికి 4 ఆడపిల్లలు। ఆర్థిక ఇబ్బందులతో నిత్యం భార్యను వేధిస్తూనే ఉండేవాడని స్థానికులు అంటున్నారు। రాత్రి గొడవ జరగడంతో తెల్లవారుజామున 5 గంటల సమయంలో భార్యపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తుంది। తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉండగా బంధువులు ఆసుపత్రికి తరలించారు। భార్య బతలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు। భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు। పొట్టి చేయడం చేస్తాం సార్। అది ఇప్పుడు పాపకు మాట లేకుండా పడిపోయింది, సూరత పడిపోయింది, గొంతు కత్తి తిరిగి కోసాము। లలిత పాప పేరు లలిత సార్। పాపను గిద్దలూరుకి ఇచ్చినాం, పెండ్లైనా ఆషాఢ మాసాన్ని తోలుకొచ్చుకున్నాం। ఇంకప్పటి నుంచి వాడు తోలుకుపోలే, వచ్చా పోతా పిల్లలు 4 పిల్లలు పుట్టినారు। ఇంకప్పటి నుండి పిల్లలు పుట్టినాయని పోయి 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 నేను 5 నెలల నుంచి కలిసి బతుకుతామని చెప్తే ఇద్దరికి ఒక రూమ్ తీసి పక్కకు పెట్టినాం। ఏం జరిగిందో ఏమో, రాత్రి తెల్లారి తరకు పిల్లకి గతయింది సార్।